అమరావతి రైతులు తిరుమలకు కృతజ్ఞత యాత్ర చేపట్టారు మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హలో ధన్యవాదాలు రాజధాని రైతులు అమరావతి నిలిచేందుకు కృతజ్ఞతగా ఇవాళ తిరుమల పాదయాత్ర ప్రారంభించారు వెంకటపాలెంలోని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పాదయాత్ర కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది గతంలో ఎప్పుడైతే రెండు వేల ఇరవై రెండులో రైతులు తిరుమలకు పాదయాత్ర చేశారు అప్పుడు అమరావతి నిలవాలి అమరావతి ఏకైక రాజధాని కొనసాగాలని చెప్పేసి అదే మార్గంలో రైతులు కొంతమంది మహిళా రైతులు ప్రధానంగా దాదాపు ఒక ఇరవై ఐదు మంది వరకు రైతులు పాదయాత్రగా బయలుదేరారు మధ్యలో మరికొంతమంది రైతులు కూడా వీరికి జత అయ్యేటువంటి అవకాశం ఉంది ఎప్పుడైతే అమరావతి కోసం అప్పుడు ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పేసి పోరాడారు అదేవిధంగా తమ మొర ఆలకించి అప్పుడు ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని చెప్పేసి అప్పుడు హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరుణంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు అధికారంలోకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో తప్పనిసరిగా అమరావతి ఇక్కడే ఉంటుంది ఏకైక రాజధానిగా కొనసాగుతున్న తరుణంలో తమ మొర దేవుడు ఆలకించాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞతగా మొక్కుతుర్చుకునేందుకు తిరుమలకు రైతులందరూ కూడా బయలుదేరారు జై అమరావతి నినాదాలతో ఇప్పుడు సీడాక్సిస్ రోడ్డు గుండా రైతుల పాదయాత్ర సాగుతూ కొంతమంది రైతులతో మాట్లాడుతూ మాకు మనతో పట్టున్నారు మా ఎట్లా ఏమనిపిస్తోంది ఇప్పుడు మీ మొక్కు తీసినందుకు తిరుమలకు మళ్ళీ బయలుదేరడం అప్పుడు ఆవేదంతో వెళ్ళారు ఇప్పుడు ఆనందంతో వెళ్తున్నారు అప్పుడు ఆ ఆవేదనతో వెళ్ళిన మా కోరిక నెరవేరింది అందుకని చెప్పి ఈరోజు మళ్ళీ మేము ఆనందంతో మళ్ళీ మీ కొండకు వస్తామని మేము మొక్కోవటం జరిగింది ఆ రోజు అందుకని ఈరోజు మళ్ళీ బయలుదేరటం జరుగుతుంది ఇట్లా ఐదేళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు కావచ్చు వాటి నుంచి దేవుడు మొరాలకి ఇచ్చినట్టేనా చాలా అండి ఆ రోజు ఎంతో బాధతో ఎంతో ఆవేదంతో ఏ ఏ కష్టంతో బయలుదేరాం ఆ రోజు ఈరోజు మాత్రం చాలా సంతోషంగా వెళ్తున్నాం అండి ఆ కలియుగ దయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు అన్ని వేళ్ళ అండగా తోడుగా నీడగా ఉండి బాబుగారి వెన్నంటి ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతాడని కోరుకుంటూ సంతోషంతో మేము ఈరోజు మళ్ళీ పాదయాత్రగా బయలుదేరి తిరుమల కొండకి వెళ్తున్నామండి బాబుగారు ముఖ్యమంత్రి కాగానే అమరావతి పనుల్లో కావచ్చు ఒక వచ్చింది సో ఏమనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే మీకు మాకు చాలా సంతోషంగా ఉందండి పాదయాత్ర చేసినప్పుడు కన్నీళ్ళు కష్టాలతో మరి బరువెక్కిన గుండెలతో ఆ వెంకటేశ్వర స్వామి చెప్తే మాకు వేరే దిక్కు లేదు ఈ ప్రభుత్వం ఆ మాట ఇంటర్లేదు అనేక రకాలుగా కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆ రోజు పాదయాత్ర చేసి దేవుణ్ణి వేడుకున్నామని ఆ తిరుమల కొండపైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉండాలి మళ్ళీ బాబుగారు గెలవాలి ఆయన వచ్చి అమరావతిని సృష్టించింది ఆయనే అమరావతిని అభివృద్ధి చేసేది కూడా ఆయన వల్లే సాధ్యపడిద్ది ఆ మరి ఆయన అభివృద్ధికి కానీ ఆయన కష్టాల్లో కానీ ఆయన సిజమ్మ అవటానికి కానీ ఆ దేవుడు దేవదేవుడు తోడుగా ఉండాలని ఆ రోజు మొక్కున్నామండి మళ్ళీ మేము తిరిగి ఈ కొండకు వస్తామని చెప్పాం ఇప్పుడు చాలా సంతోషంగా వెళ్తున్నామండి ఆనందంతో ఆ మొక్కులు తీర్చుకుందామని ఉద్దేశంతోనే మేము తిరుమల కొండపైకి వెళ్తున్నామండి కొంతమంది రైతులు గతంలో పాదయాత్ర చేశారు అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా రైతుల పాదయాత్రలో పాల్గొంటున్నారు అమ్మాయి ఏమనిపిస్తోంది ఇప్పుడు మళ్ళీ రైతుల పాదయాత్ర గతంలో పాల్గొన్నారు ఇప్పుడు కూడా పాల్గొంటున్నారు నేను రైతుని కాదండి నేను కేవలం ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం చేసే ఈ ముఖ్యమంత్రి దిగాలి అని చెప్పి ఒకటే ఏం తోటి అమరావతిని పరిరక్షించుకోవాలని చెప్పి న్యాయస్థానం టు దేవస్థానం వరకు పాదయాత్ర నేను చేసిన మాట వాస్తవం ఆ రోజు ప్రతి రైతు పడిన ఆవేదన ఏంటో నేను కళ్ళారా చూశాను ఆ రోజున ఎవరు చెప్పినా నోరు విప్పి చెప్పినా కూడా వినే పరిస్థితి అయితే లేదు ఆ స్త్రీమూర్తిని కడుపుల్లో కొట్టారు మేము నడి రోడ్ల మీద భోజనం చేసే స్థితికి తీసుకెళ్లారు ఆ స్థితి నుంచి ఇవాళ ప్రజలందరూ కూడా ఒక మార్పుని తీసుకొచ్చి అమరావతి ఊపిరి తీసుకునే స్థాయికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్వేచ్ఛ ఎట్లా అంటే బ్రిటిష్ పరిపాలన వదిలేసి ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రమైన పరిపాలనలోకి వచ్చామని ఒక ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్లోకి వచ్చామని చెప్పి ఎంతో సంతోషంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ అమరావతి మరీ పునరుద్ధరించుకుంటుంది మళ్ళీ అభివృద్ధి చెందుతుంది అని ఒక గట్టి నమ్మకంతో ఆయన్ని మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నుకున్న సందర్భంలో మేము తిరుమలేశ్వరిని మొక్కవడం జరిగింది ఆ మొక్కు తీర్చుకుందామని చెప్పి ఇవాళ బయలుదేరుతున్నాము అంతా మంచిగా జరుగుతుందండి అండి ఇక్కడ నుంచి ఆంధ్ర రాష్ట్రం స్వేచ్ఛగా బతకచ్చు గతంలో మీ పాదయాత్రకు అడగడకుండా పోలీసులు అడ్డంకులు కావచ్చు ఆంక్షలు కావచ్చు ఇబ్బందులతో పాదయాత్ర సాగింది సో ఇప్పుడు స్వేచ్ఛగా మీరు వెళ్తున్నారు ఏమనిపిస్తుందమ్మా అండ్ ఆ రోజు ఒక సంకల్పం కోసం మేము యాత్ర మొదలుపెట్టామండి అమరావతి కోసము ఆంధ్రప్రదేశ్ అమరావతి ద్వారా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో మేము చేసామండి అన్నింటినీ తట్టుకున్నాము అప్పుడు కూడా ఎన్ని ఆంక్షలు విధించినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దిగ్విజయం చేశామండి యాత్రని ఈరోజు మేము కలిపే సంకల్ప యాత్ర కాదండి ఇది విజయోత్సవరాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ మనమందరం ఒకటే మన రాష్ట్రం కోసం మనం అందరం కలిసి నిలబడదామని నిలబడ్డాము గెలిచాము అని ఒక యాత్ర యాత్ర కాదండి ఇది అందరి అభీష్టం నెరవేరిన సందర్భంగా మేము భగవంతుడి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేము ఈ పాత మళ్ళీ భగవంతుని చెంతకు చేరుకుంటున్నామండి అయితే ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మమ్మల్ని అడుగుతున్నారండి ఆ రోజు చాలా కష్టంగా చేశారమ్మా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని ఆ రోజు కష్టం అనేది మనందరి కోసం అండి కష్టం ఈరోజు మన కష్టాలను ఆలకించిన భగవంతుడిని మళ్ళా మేము ఈ మాకు వీటి చరణ్ని మమ్మల్ని బయట వేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము యాత్ర సాగిస్తున్నామండి ఈ విజయోత్సవ ర్యాలీని చివరి వరకు కూడా స్వామి వెనకొండి మమ్మల్ని నడిపిస్తారని రాష్ట్ర ప్రజలందరికీ అభిష్టానికి మేరుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అమరావతిని గొప్ప రాజధానిగా తీర్చిదిద్దామని మాకు నమ్మకం వచ్చిందండి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి బాబుగారు మీద మాకు నమ్మకం ఉందండి ఎవరైతే అమరావతి నిర్మాణానికి ముందుకు వచ్చారో ఆయన చేతుల మీదుగా మళ్ళీ ఇది జరగబోతుందంటే ఆనాడు మాకు ఇచ్చిన ఏ వాగ్దానాలు ఉన్నాయో స్ట్రక్చరల్గా ఒకటి ఏర్పరిచారండి అవన్నీ కూడా నెరవేరబోతున్న వేళ మాకు చాలా సంతోషంగా ఉందండి ఎంత కష్టమైనా మేము ముందుకు నడుస్తామండి భగవంతుని చందకు చేరుకొని కృతజ్ఞతలు అప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎక్కడికడికి గ్రామాల్లో ప్రజలు కూడా వచ్చి మీ పాదయాత్రకు మద్దతు పలికారు ఇప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ పాదయాత్రగా వెళ్తున్నారు కదా ముందుగా ప్రజలకి ప్రజల నుంచి మాకు స్పందన కాదండి వాళ్ళు మాకు ఎదురు రావటం కాదు వాళ్ళందరి పాదాలు మొక్కటానికి ఓటర్ మహాశైలు చేసినటువంటి ఇంతట మహాద్భుతాన్ని అండి ఆవిష్కరించారు వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో అంతా ఇంత కాదు ఇన్ని సీట్లు అప్పచెప్పారు భారీ మెజార్టీలతో చేశారు అని అంటే అమరావతి రైతులుగా మేము చెప్పింది నమ్మారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలని వాళ్ళు నమ్మారు జరుగుతున్నటువంటి అరాచకాన్ని వాళ్ళు చూశారు కాబట్టే వాళ్ళందరూ మాకు అండగా ఉన్నారు వాళ్ళందరికీ ముందు కృతజ్ఞత తెలియజేయడానికే ప్రత్యేకంగా మేము ఇది స్వామివారి మొక్కు ద్వారా దీన్ని కూడా మేము ప్రజలకు తీసుకెళ్లాలనుకుంటున్నాం రాయలసీమ దగ్గర నుంచి ఈ ప్రాంతం ఆ ప్రాంతం లేదండి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ కడప కర్నూలు అని చెప్పని మాది మా ఇలాకాఖ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పిందో అక్కడ కూడా లేదు నువ్వు చేస్తుంది తప్పు ఈ తప్పుడు దారిలో మీరు వెళితే మా తీర్పు ఇలా ఉంటుంది అని చెప్పని ఆ ప్రాంత ప్రజలు కూడా చూపించారు రాయలసీమలో కూడా మాకు మేము ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా అపూర్వమైన ఆదరణ లభించిందండి ఈ రోజున కూడా మేము వాళ్ళని ప్రత్యేకంగా కలవాలనుకుంటున్నాం మేము ఈ సంతోషకరమేట ఎందుకంటే ఆ రోజు బాధలో ఈ మళ్ళీ నడుస్తాము అన్నది కూడా ఆ బాధలో నుంచి వచ్చినటువంటి ఒక ఆశయమేనండి ఆ స్వామివారు ఇంతటి ఆంధ్ర రాష్ట్రానికి ఇంతటి మహర్దశ పట్టించడానికి మళ్ళీ ఓటర్ల మనసును మార్చి వాళ్ళ మా సంకల్పాన్ని మేము కోరుకున్న అభిష్టాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిష్టాన్ని నెరవేర్చారు కాబట్టి ఆయన ద్వారా ఆయనకేమో మొక్కు తీసుకోవడానికి వెళ్తున్నాం ఓటర్దేవురులందరికీ పాదాభివందనాలు చేయడానికి వెళ్తున్నామండి గారు ఎట్లా ఈ ఎలా ఎన్ని కిలోమీటర్లు ఎట్లా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు ఇది కృతజ్ఞత పాదయాత్ర ఏదైతే గతంలో మేము న్యాయస్థానం నుండి దేవస్థానం దాకా పాదయాత్ర చేశాము ఆ పాదయాత్ర సందర్భంలో ఆ దేవదేవుణ్ణి మహిళలందరూ పెద్ద ఎత్తున ముక్కోవడం జరిగింది ఈ కష్ట నష్టాల నుంచి తొలగించి అమరావతి నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపుకి పయనించేటట్లు చేయా దీనికి ఏకైక మార్గం ఈ ఆ రాక్షస పాలనకు అంతం పాలకని అంతం ఎన్డీఏ పరిపాలన రావాలని ఆ రోజు ప్రజలు కోరుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వం మారి పెద్ద ఎత్తున ఈరోజు పరిపాలన వచ్చింది దానికి ప్రత్యేకంగా ఈ యొక్క కృతజ్ఞత పాదయాత్ర ఉండే ప్రత్యేకత ఏంటంటే దీంట్లో ఒక ఇరవై ఐదు మంది మహిళలు చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ఈ దారి పడుగుతున్న ఆ యొక్క పాదయాత్రని నాలుగు వందల ముప్పై రెండు కిలోమీటర్లు ఈ పాదయాత్ర చేయాలని ఒక బృహత్ సంకల్పాన్ని చేపట్టారు వాళ్ళు చిత్తశుద్ధితో ఈరోజు ఇక్కడ వెంకటపాలెంలో అమరావతిలో వేంచేసి ఉన్న శ్రీ దేవదేవుని అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నుండి ఈ పాదయాత్ర ప్రారంభమైంది